టీచర్స్ గైడ్ వారి వీక్లీ బులెటిన్కు స్వాగతం. ఈ వారంలో జరిగినటువంటి ప్రధానాంశాల గురించి తెలుసుకుందాం. ఉపాధ్యాయుల బదిలీల్లో మార్పులు, 6 అంశాల పాయింట్ల కేటాయింపు, ప్రభుత్వానికి చేరిన దస్త్రం. రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన దస్త్రం ప్రభుత్వానికి చేరింది. దీనిపై సర్కారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ దఫా బదిలీల నిబంధనల్లో మార్పు చేస్తున్నారు. గతంలో నిర్వహించిన బదిలీల్లో పనితీరు ఆధారంగా కొన్ని పాయింట్లు కేటాయించగా ఈసారి వాటిని తొలగించారు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రభుత్వం బదిలీలపై నిషేధం ఉన్నందున సంబంధిత దస్త్రాన్ని ముఖ్యమంత్రి ఆమోదం లభించాలి. నిబంధనలు ఇలా: ప్రస్తుత బదిలీల్లో 6 నిబంధనలు తీసుకురానున్నారు. వాటికి పాయింట్ల కేటాయించనున్నారు. అవి గ్రామీణం, మారుమూల, పట్టణాలకు ప్రాంతాల వారీగా పాయింట్లు. సర్వీస్, స్పౌజ్, అవివాహితులు, సంఘాల నేతలు, హేతుబద్ధీకరణ. సంక్రాంతి సెలవుల్లో టీచర్ల బదిలీలు, టీచర్ల బదిలీలపై కదలిక. ఉపాధ్యాయ బదిలీలపై కదలిక వచ్చింది. సంక్రాంతి సెలవుల సమయంలో బదిలీలు చేపట్టే దిశగా కసరత్తు జరుగుతోంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తాజాగా ప్రతిపాదిత ఫైల్ను ప్రభుత్వానికి పంపించారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పరిశీలన అనంతరం దాన్ని 2 రోజుల క్రితం సాధారణ పరిపాలనా శాఖకు పంపించారు. అక్కడ నుంచి ఫైలు తొలుత న్యాయశాఖకు, తర్వాత ఆర్థిక శాఖకు వెళుతుంది. స్వల్ప మార్పులతో పాత మార్గదర్శకాలని అనుసరించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత రావడంతో గతంలో ప్రవేశపెట్టిన పెర్ఫార్మెన్స్ పాయింట్లను ఎత్తివేయాలని, సర్వీస్ పాయింట్ల ప్రాతిపదికగా బదిలీలు చేపట్టాలని సంకల్పించింది. ఒక పాఠశాలలో గరిష్టంగా 8 ఏళ్ల సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు, 5 సంవత్సరాల సర్వీసు ఉన్న ప్రధాన ఉపాధ్యాయులను తప్పనిసరిగా బదిలీ చేస్తారు. జనవరి 10 నుంచి 20 వరకు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు. ఆ సమయంలో ఉపాధ్యాయులు కూడా ఖాళీగానే ఉంటారు. కాబట్టి వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియ చేపడితే సమయం ఆదా అవుతుంది. విద్యార్థులకు కూడా ఇబ్బంది ఉండదన్న అభిప్రాయంతో కసరత్తు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా సదరు ఫైలు జీఏడి నుంచి న్యాయశాఖకు, అక్కడ నుంచి ఆర్థిక శాఖకు వెళ్ళాలి. అక్కడ గ్రీన్ సిగ్నల్ వస్తే ముఖ్యమంత్రి వద్దకు పంపాలి. ఇంత చేసినా అక్కడ సానుకూలంగా లేకుంటే కథ వెనక్కే. ఉపాధ్యాయ బదిలీలకు సీఎం సానుకూలంగా లేరని విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో బదిలీలపై ఉపాధ్యాయులు ఆందోళన నెలకొంది. ఆంగ్లంపై పాఠశాల దశలోనే నైపుణ్యాలు. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్. పాఠశాల దశలోని ఆంగ్లంపై విద్యార్థులు నైపుణ్యాలు సాధించవచ్చని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ పేర్కొన్నారు. ఆంగ్ల మాధ్యమం కరిక్యులం రూపకల్పనపై ఒకరోజు సమీక్షా సమావేశాన్ని విజయవాడ సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ, ప్రభుత్వం పాఠశాలలో ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ఆంగ్ల మాధ్యమంపై అపోహలు అవసరం లేదన్నారు. విద్యార్థులకు 6వ తరగతి నుంచి ఆంగ్లంపై అవగాహన తీసుకురానున్నట్లు తెలిపారు. దీని ద్వారా ప్రపంచ భాష అయిన ఇంగ్లీష్పై విద్యార్థి దశలోని నైపుణ్యాలను పొందవచ్చన్నారు. ఇందుకోసం విద్యాశాఖ ఉన్నతాధికారులు విద్యావేత్తలతో ప్రత్యేకంగా పాఠ్యపుస్తకాలు తయారు చేస్తున్నామని అన్నారు. ఈ అంశానికి సంబంధించి ఇంగ్లీష్ మీడియం ప్రత్యేక ప్రాజెక్ట్ అధికారి కె వెట్రిసెల్వి SEERT విద్యాశాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రాథమిక పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగుతున్న నేపథ్యంలో సమీక్ష నిర్వహించారు. సమీక్షకు ఆస్ట్రేలియాలోని కాన్బెర్రా యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ మాయా, ఇతర ప్రొఫెసర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంగ్ల మాధ్యమంలో రూపొందించాల్సిన పాఠ్య ప్రణాళికలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో మాట్లాడారు. ఆంగ్ల మాధ్యమంలో బోధనపై వారితో మాట్లాడించారు. వారి అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులంతా ఆంగ్ల మాధ్యమంలో బోధన జరిపితేనే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 27 నుంచి 10 ప్రీఫైనల్ పరీక్షలు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 నుంచి మార్చి 12వ తేదీ వరకు 10వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు. వచ్చే నెలలో టెట్, డిఎస్సి నోటిఫికేషన్లు. రెండింటిని వేరువేరుగా నిర్వహించాలా ఆలోచన. టీచర్ పోస్టుల భర్తీకి అధికారుల కసరత్తు, టెట్లో అదనంగా ఆంగ్ల నైపుణ్య అంశాలు, డిఎస్సిలోనూ ప్రస్తుతం కొన్ని సబ్జెక్టుల్లోనే, వచ్చే డిఎస్సిలో అన్ని కేటగిరీల్లో ఆంగ్ల నైపుణ్య పరీక్ష తప్పనిసరి. రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి వచ్చే నెలలో నోటిఫికేషన్ విడుదల చేయడానికి పాఠశాల విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. దీనికోసం నిరుద్యోగ టీచర్ అభ్యర్థులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో త్వరితంగా నోటిఫికేషన్ల విడుదలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రాథమికంగా 12,000 నుంచి 15,000 వరకు ఖాళీలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విద్యాశాఖలోని దాదాపు 18,000 మందికి పదోన్నతులు కల్పించారు. వీరిలో 10,000 మందికి పైగా పై స్థానాలకు వెళ్లడంతో కింది పోస్టులు ఖాళీ అయ్యాయి. పండిట్లు పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేసి ఆ పోస్టుల్లో కూడా పదోన్నతులు కల్పించారు. ప్రస్తుతం డిఎస్సిలో ఈ ఖాళీలు కూడా చేరనున్నాయి. సిపిఎస్ కమిటీలో సభ్యునిగా న్యాయశాఖ కార్యదర్శి. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్పై మాజీ ఐఏఎస్ అధికారి ఎస్పీ ఠక్కర్ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం మంత్రుల బృందంతో కమిటీ వేసిన సంగతి తెలిసిందే. ఆ కమిటీకి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన వర్కింగ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో ఇప్పుడు న్యాయశాఖ కార్యదర్శిని సభ్యునిగా నియమిస్తూ సిఎస్ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. సిలబస్ తగ్గుతోంది. 1 నుంచి 6వ తరగతి వరకు అన్ని సబ్జెక్టుల్లో తగ్గనున్న అధ్యాయాలు. ఆంగ్ల మాధ్యమం అమలు కోసం చర్యలు. ఎన్సీఆర్టీలో విద్యాశాఖ కసరత్తు. 1 నుంచి 6వ తరగతి వరకు సిలబస్ తగ్గనుంది. ఆయా తరగతుల్లో అన్ని సబ్జెక్టుల్లోనూ అధ్యాయాలను కుదించబోతున్నారు. ప్రాథమిక విద్యా బోధన ఆంగ్ల మాధ్యమంలో జరగనుండటంతో పిల్లలపై ఒత్తిడి లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2020-21 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో సిలబస్ రూపకల్పనపై పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలిలో దాదాపు 180 మంది ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, విద్యా నిపుణులు ఈ పనిలో నిమగ్నమయ్యారు. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న సిలబస్ను తెప్పించారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్కు వెళ్లిన టీచర్లు, నిపుణులతో కూడిన బృందం అక్కడి సిలబస్పై అధ్యయనం చేసి వాటన్నిటినీ క్రోడీకరించింది. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్, ఇఫ్లు, పలు విశ్వవిద్యాలయాలకు చెందిన ఆంగ్ల మాధ్యమ నిపుణులు సూచనలు, సలహాలతో పాఠ్యాంశాలను రూపకల్పన చేస్తున్నారు. విద్యా హక్కు చట్టం పటిష్టం. అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలోని నిర్వహించాలి. ప్రజలు ప్రభుత్వం నుంచి మంచిని ఆశిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రైవేటు కళాశాలలు పాఠశాలల ఫీజును పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. విద్యా హక్కు చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని అన్నారు. నాణ్యమైన విద్య దిగువ స్థాయి నుంచి ప్రతి విద్యార్థికి అందాలని అన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో భారీగా ఫీజులు వసూలు చేసిన వారిపై ఫిర్యాదు చేసేందుకు ఒక టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అమ్మఒడి అర్హుల జాబితా నేడు ప్రదర్శన. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మఒడి పథకం లబ్ధిదారుల జాబితాను నేడు రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీ నిమిత్తం ప్రదర్శించనున్నారు. సంపూర్ణ అక్షరాస్యత సాధనకు, పేదరికంతో పిల్లలు బడికి దూరం కాకుండా ఉండేందుకు ఎన్నికల హామీ అమలులో ఉన్న భాగంగా జగనన్న అమ్మఒడి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్ చదువు వరకు చదువుతున్న పిల్లల తల్లిదండ్రుల్ని ఈ పథకాన్ని అర్హులుగా నిర్ణయించారు. వైఎస్ఆర్ నవశకం కింద ఇంటింటికి గ్రామ వార్డు వాలంటీర్లు వెళ్లి అర్హులైన వారి వివరాలను సేకరించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమ బోధన రానున్న నేపథ్యంలో ఆంగ్ల మాధ్యమ బోధనపై శిక్షణ ఫేజ్ 2 ఆనందజ్యోతి పాస్టోరియల్ సెంటర్ గుంటూరులో విజయవంతంగా శిక్షణా కార్యక్రమం ముగిసింది. ఈ శిక్షణకు సంబంధించిన కొన్ని చిత్రాలు.
We'll be right back.